నమస్తే వెల్కమ్ టు టీవీ టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు త్వరలోనే కాంగ్రెస్ గుటికి చేరనున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు సన్నాహాలు చేసినట్లు సమాచారం నల్లాల ఓదేలు ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు మరో ప్రజాప్రతినిధి దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ చేరతారని టాక్ వినిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు అయితే రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో మాత్రం నల్లాల ఓదేలుకు కాకుండా బాల్కాసుమన్కు టిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది దీంతో అప్పటి నుంచి నల్లాల ఓదేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు తెరాసాలో నాయకులు ఎక్కువ అవడంతో చాలా చోట్ల అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి వరంగల్ సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ఇలా ఏ జిల్లాలో చూసినా పార్టీ నేతల మధ్య విభేదాలు వర్గపోరు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితే కనిపిస్తోంది రానున్న ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని తారే పోటీ చేస్తారని నియోజకవర్గాల్లోని నేతలు బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారు ఆశావాహులు అందరూ అదే బాట పడుతున్నారు దీంతో టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు నువ్వా నేనా అనే స్థాయికి చేరుకుంటుంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలను కాదని తమకే టిక్కెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లోని క్యాడర్ ఒకంత గందరగోళానికి గురవుతుంది దీనితో కొందరు నేతలు కారు దిగే ఆలోచనలు చేస్తున్నారు